అక్కడ ప్రకృతిలో అణువణువు శివనామస్మరణ చేస్తున్నట్లే ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ, వందల సంవత్సరాలుగా సాగిపోతున్న నీటి ప్రవాహం ఇప్పటికీ మనకు దర్శనమిస్తుంది, మనిషిలోని ఆధ్యాత్మిక భావ వికాసాన్ని అందిస్తుంది. స్వయంభుగా వెలసిన శివుడు ప్రకృతితో మమేకమై మనకు దర్శనమిస్తాడు. అనేకనేక అంతుచిక్కని రహస్యాలను, మానవ మేధస్సుకు అందని మార్మికతను సంతరించుకున్న ఆధ్యాత్మిక ప్రదేశం అక్కపెల్లి బుగ్గరామలింగేశ్వరాలయంపై మా సిరిసిల్లా యూట్యూబ్ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. మానేరు పరివాహక ప్రాంతాలలో అనేకం కనుమరుగైపోయాయి. ఇప్పటికీ కొన్ని భూమి పొరల్లో నుండి మనకు శిథిలాల రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు మనకు అనేక ఆలయాలు సుపరిచితమే. మనం తెలుసుకోబోయే ఆలయం ప్రత్యేకంగా ప్రకృతి ఒడిలో స్వయంభూగా వెలిసిన అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర ఆలయం. ఆలయానికి ఇలా వెళ్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి ఎల్లారెడ్డిపేట మీదుగా అక్కపల్లి గ్రామ శివారులో ఉన్న ఆలయానికి 28 కిలోమీటర్ల దూరం రహదారి సురక్షితంగా ఉంటుంది. వేములవాడ నుండి మామిడిపల్లి మీదుగా కోన్రపేట మండలంలోని శివంగాలపల్లి గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వేములవాడ నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరం. ఇది ఆలయానికి చేరుకునే మార్గాలు. ఒక్కసారి ఆలయం గురించి తెలుసుకుందాం. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న కుగ్రామం అక్కపల్లి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ, చుట్టూ ఎత్తైన కొండలు, ఆకాశాన్ని తాకినట్లు ఉండే మహావృక్షాలు, ప్రకృతితో మమేకమై పక్షులు వినిపించే సప్తస్వరాలు, వందల సంవత్సరాలుగా ఆ ప్రదేశం అజ్ఞాతంలోనే ఉండిపోయింది. కోన్రాపేట మండలం పల్లి నిజామాబాద్కు చెందిన తాళ్ళపల్లి వెంకటయ్య గౌడ్ అనే గీత కార్మికునికి స్వప్నంలో కనిపించిన శివుడు తను స్వయంభూగా బుగ్గ వద్ద వెలిసినట్టు తెలిపాడని ప్రాచుర్యంలో ఉంది. 2004 ప్రాంతంలో వెంకటయ్య అక్కపల్లి సమీపంలో పరిశీలించగా అక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగం, సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి బుగ్గ స్వప్నంలో దర్శనం ఇచ్చినట్లుగానే కనిపించాయి. అనేక కష్టాలకు వచ్చిన వెంకటయ్య గౌడ్ అక్కడ ఆలయ నిర్మాణం చేసినట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆలయానికి సంబంధించి అంశాలు వెలుగు చూస్తుండటంతో స్వయంభూని దర్శించుకునేందుకు భక్తులు అధికంగా తరలి వస్తున్నట్లు తెలుస్తుంది. ఆలయ సమీపంలో హనుమాన్ ఆలయం కూడా ఇటీవలే నిర్మించారు. ప్రత్యేకంగా మాఘమాసంలో శివదీక్షా పనులతో సందడిగా మారుతుంది. మనసుకు ప్రశాంతతను అందించే అక్కపల్లి బుగ్గ రామలింగేశ్వర స్వామిని వీలైతే ఒక్కసారి దర్శించుకోండి. శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ మీ ఫణి రాజారావు.